టిల్లు గాడి యాటిట్యూడ్ వలనో లేక మరో కారణమో తెలియదు కానీ డీజే టిల్లు సీక్వెల్ కి హీరోయిన్లు దొరికినట్టే దొరికి మధ్యలోనే తప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే శ్రీలీల, అనుపమ పరమేశ్వరన్ లాంటి ముద్దుగుమ్మలు టిల్లుకి హ్యాండ్ ఇచ్చారు. అది కూడా షూటింగ్ లో జాయిన్ అయిన తర్వాత తప్పుకున్నారంటే టిల్లు ఏదో చెయ్యకూడనదే చేస్తుంటాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అసలు మ్యాటర్ ఏమైనా, హీరోయిన్ల వల్ల మన టిల్లుకి బ్యాడ్ నేమ్ అయితే వచ్చేలానే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే అనుపమ పోయిన తర్వాత మరో బ్యూటీ మడోనా సెబాస్టియన్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో హాట్ బ్యూటీ పేరు వినిపిస్తుంది. రీసెంట్ గా హిట్ 2 సినిమాతో హిట్ కొట్టిన మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇచ్చట వాహనములు నిలపరాదు, కిలాడి వంటి చిత్రాల్లో నటించిన మీనాక్షికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అడవి శేష్ నటించిన హిట్ 2తో మంచి హిట్ అందుకుంది. ఇక దాంతో అమ్మడికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట. మరి ఈ క్రమంలో సిద్ధు జొన్నలగడ్డ సరసిన టిల్లు స్క్వేర్ లో ఛాన్స్ అందుకుందని అంటున్నారు. అయితే మడోన్నా సెబాస్టియన్ తో పాటు మీనాక్షి చౌదరిని కూడా తీసుకున్నారా లేక ఇద్దరిలో ఒకరే ఫైనల్ అవుతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దాంతో ఇప్పటికైనా టిల్లు గర్ల్ ఫ్రెండ్ లాక్ అవుతుందా లేదా మళ్ళీ మారుతుందా అనే డౌట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినా టిల్లు గాడు మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో సాలిడ్ కంటెంట్ తో వస్తానని చెప్తున్నాడు. మరి డీజే టిల్లు సీక్వెల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.